భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డాక్టర్ గడల సూర్యనారాయణరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిజీనా స్కూల్ ఆవరణంలో April 24న మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. ఈ మెగా హెల్త్ క్యాంపుకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ డాక్టర్స్ అందుబాటులో ఉంటారని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మెగా హెల్త్ క్యాంప్ లో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని త్వరలో జిల్లా యువతకు జాబ్ మేళా కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపిల్లి కనికేష్ పటేల్, మేడిద సంతోష్ గౌడ్, బరపటి వాసుదేవరావు, డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు, ఇంకా అట్టడుగిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా విద్య ద్వారా, వైద్యం ద్వారా, ఉపాధి ద్వారా ఈ మూడు రంగాలు ద్వారా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలి. అలానే ప్రభుత్వం కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది, అనేక ప్రోగ్రామ్స్ అలా అనేక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. వాటితో పాటు ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చేసినా సరే ఇంకా కూడా ప్రజలకి ఎన్నో కొన్ని అవసరాలు ఉన్నాయి. ప్రభుత్వం అన్ని అవసరాలు తీర్చలేదు. అంటే ప్రభుత్వంతో కలిసి ఏదైతే మావంతు సహాయంగా డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మావంతు సహాయంగా ఎంతైతే చేయాలో దాన్ని చేయడం కోసం ఈరోజు ఈ ట్రస్ట్ ని వివిధ అనారోగ్య రీత్యా ఏవైతే వస్తున్నారో అది ఆపరేషన్ల పరంగా కానివ్వండి, ఇతర కారణాల వరకు అండి, ఈ మన ప్రాంతం నుంచి ఎస్పెషల్లీ కొత్తగూడెం పాల్వంచ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ మంచి హాస్పిటల్స్ లో చేర్చేసేసి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే దీంతో పాటు ఇప్పుడు వచ్చేసేసి మనం గత నెల 12వ తారీఖు కొత్తగూడెం మీ అందరికీ తెలుసు కొత్తగూడెం క్లబ్ లో